పాలు తాగి పసిపాపడనుకున్నావా నీ మాటలన్నీ నమ్మడానికి? నిన్ను పూజించి నీ అనుగ్రహం పొందకుండానే రావణాసురుడు ఇంత ఘన కార్యం సాధించాడా? నిజంగా నారద, ఆ లంకేశ్వరుడు నన్ను పూజించలేదు సరిగదా, నా పేరు కూడా స్మరించలేదు. చిత్రాలలోకెల్లా విచిత్రమైన సంగతి వింటున్నా. నీ పాదాలకు దొక్కకుండా ఆ రావణాసురుడు ఇంత ఘనకార్యం చేశాడంటే వాడు దేవతలను మించిన మహాప్రభావుడేనయ్యా. వాడు ఆత్మలింగంతో లంకానగరం చేరి శివప్రతిష్ఠ చేశాడు. ఇక మీరంతా వాడి కొలువుకు చేరవలసిన వారే. ఏమిటి నారద, రావణుడి కొలువు కాదు, కొలువుకు కాకపోతే కొలువుల సమారాధనక. ఎక్కడున్నాడా రావణుడు? నాకు తెలియదు, పడమటి కనుమల దాపులో ఉన్నాడు. అవురా రావణ, నీ దురహంకారానికి తగ్గ పరిహారం కట్టిస్తాం. నారద, వినాయకుడు ప్రతిభా విశేషం చూదు కాని. నారాయణ నారాయణ. ఏం చేయాలి? సూర్యాస్తమయం కావస్తుంది, సంధ్యావందనం ముగించుకుని వస్తాను. అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఉంటాను. ఈ భాగ్యానికి నేనెందుకు? ఆ గట్టు మీద పెట్టి మార్చుకోవయ్యా. కూడదు నాయన, అన్యథా చేస్తే దక్కదు, చేతిలోనే పట్టుకోవాలి. నా చేతికిస్తే దక్కుతుందని ఏ నమ్మకం? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ విధు స్వభావం ఏమిటి. కాలాతీతమవుతుంది, తీసుకోనైనా. అచ్చంగా బాలగణపతి వలనే ఉన్నాం. నీ తండ్రి పేరేమిటో? శంకర భట్టు. భలే, సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు, తీసుకోనైనా.